దుబాయ్ అంటేనే ఎన్నో వింతలు, ఇంజనీరింగ్ అద్భుతాలకు నిలయం. దుబాయ్ ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఎన్నో ఉన్నాయి. వాటిలో పామ్ జుమైరా కూడా ఒకటి. పామ్ జుమైరా ఒక ఆర్టిఫిషియల్ ఐలాండ్. అరేబియన్ గల్ఫ్లో ఈ ఆర్టిఫిషియల్ ఐలాండ్ని నిర్మించారు. అది కూడా కేవలం ఇసుక, మట్టి, అలాగే రాళ్లతో. ఈ ఐలాండ్ ఒక పామ్ ట్రీ ఆకారంలో ఉంటుంది. అంతరిక్షంలో నుండి చూస్తే అచ్చం న్యాచురల్ ఐలాండ్ లాగా, అలాగే చాలా పెద్దగా ఉంటుంది ఈ పామ్ జుమైరా. భూకంపాలు, వరదలు, అలలు, తుఫాన్లు, ఎలాంటి విపత్తులైనా తట్టుకొని నిలబడుతుంది. వినడానికి వింతగా ఉన్నా ఇవన్నీ నిజం. అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసి చూపించారు ఇంజనీర్లు. అసలు ఈ ఇంజనీరింగ్ వింతను ఎలా కట్టారు, ఎలా ఈ పామ్ జుమైరా సముద్రంపై ఉంటుంది, పామ్ జుమైరా నిర్మాణంలో జరిగిన ఎవరికీ తెలియని కొన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. దుబాయ్ యుఏఈ దేశంలో, ప్రపంచంలో, అలాగే మిడిల్ ఈస్ట్లో ఒక ప్రముఖ ప్రదేశం. ప్రపంచంలో అత్యంత ధనిక నగరాల్లో దుబాయ్ ఒకటి. 19-20 శతాబ్దాల్లో దుబాయ్ ఒక ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఎదిగింది. ముఖ్యంగా దుబాయ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అవుతుంది. బట్ ఈ ఆయిల్ ఎక్స్పోర్ట్సే దుబాయ్కి ప్రాబ్లంగా మారాయి. 2010 కల్లా దుబాయ్లో ఆయిల్ మొత్తం అయిపోతుందని అంచనా వేశారు. ఒకవేళ ఇదే జరిగితే దుబాయ్కి ఆర్థికంగా గట్టి దెబ్బ తగులుతుంది. సో ఆయిల్ అయిపోయేటప్పటికల్లా దుబాయ్ వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని వెతుక్కోవాలి. దీంతో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ ఒక ప్లాన్ చేశారు. అదే ఆయిల్కి ఆల్టర్నేటివ్గా టూరిజంని డెవలప్ చేయటం. దుబాయ్ని వరల్డ్స్ #1 టూరిస్ట్ స్పాట్గా చేయాలని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ ప్లాన్ చేశారు. దీనికోసం ఒక $2 బిలియన్ ప్లాన్ని రెడీ చేసింది దుబాయ్. అప్పటికే బుర్జ్ అల్ అరబ్ లాంటి ఎత్తైన పర్యాటక ప్రదేశాలను నిర్మించిన అనుభవం దుబాయ్కి ఉంది. అప్పటికే దుబాయ్లో చాలా బీచ్లు కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 5 మిలియన్ల మంది పర్యాటకులు దుబాయ్ని సందర్శిస్తారు. బట్ ఈ సంఖ్యను ట్రిపుల్ అంటే సంవత్సరానికి 15 మిలియన్ల మందికి పెంచాలనేది దుబాయ్ ప్లాన్. బట్ దుబాయ్ దగ్గర కోస్ట్ లైన్ చాలా తక్కువ ఉంది. అంతమందికి సరిపడా కోస్ట్ లైన్ దుబాయ్ దగ్గర లేదు. ఇదే దుబాయ్కి పెద్ద సమస్యగా మారింది. దుబాయ్ యొక్క కోస్ట్ లైన్ కేవలం 72 కిలోమీటర్లు మాత్రమే. ఇందుకోసమే దుబాయ్ కోస్ట్ లైన్ని పెంచాలని ఆలోచన చేసింది. ఆ ఆలోచనలోండి పుట్టిందే ఒక కృత్రిమ ద్వీపం. సముద్రంపై ఒక ఆర్టిఫిషియల్ ఐలాండ్ని నిర్మించి ఈ సమస్యకు పరిష్కారం తీసుకురావాలని దుబాయ్ ప్లాన్ చేసింది. అది కూడా వీలైనంత త్వరగా, అంటే 2006 కల్లా పూర్తి చేయాలని దుబాయ్ ప్లాన్ చేసింది. బట్ ఈ ప్లాన్ ఎంతోమందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటి వరకు ప్రపంచంలో ఇలాంటి ఆర్టిఫిషియల్ ఐలాండ్సే లేవు. దుబాయ్ ఇలాంటి ఐడియా చేయడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. బట్ దుబాయ్కి ఇదేమి కొత్తేమీ కాదు. అప్పటికే ఎన్నో అద్భుతాలను చేసి చూపించింది దుబాయ్. దీంతో ఈ ప్రాజెక్ట్ను కూడా ఎలాగైనా సక్సెస్ చేయాలని దుబాయ్ తీవ్రంగా కృషి చేసింది. 2000 సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్కి ప్లాన్స్ మొదలయ్యాయి. మొదట ఈ ఐలాండ్ని సర్కిల్ షేప్లో నిర్మించాలని ప్లాన్ చేశారు. ఈ సర్కిల్ షేప్ ద్వీపం 7 కిలోమీటర్ల కోస్ట్ లైన్ని పెంచుతుంది. అరేబియన్ గల్ఫ్లో సర్కిల్ ఆకారంలో ఈ ద్వీపాన్ని నిర్మిస్తే దృఢంగా ఉంటుంది, అలాగే కోస్ట్ లైన్ని పెంచుతుందని ఇంజనీర్స్ ఒక ప్లాన్ ఇచ్చారు. బట్ ఈ ప్లాన్ దుబాయ్ క్రౌన్ ప్రిన్స్కి అస్సలు నచ్చలేదు. ఎందుకంటే దీని నిర్మాణానికి ఎక్కువ ఖర్చు అవుతుంది, కానీ కేవలం 7 కిలోమీటర్ల కోస్ట్ లైన్ మాత్రమే పెరుగుతుంది. ఇందువల్ల దుబాయ్కి ఉన్న కోస్ట్ లైన్ కొరతని ఇది ఏమాత్రం తగ్గించలేదు. అలాగే ఈ ఐలాండ్ చాలా చిన్నది అవుతుంది. బట్ దుబాయ్ పెద్ద నగరాన్ని నిర్మించాలనుకుంటుంది. దీంతో కొత్త ప్లాన్ చేశారు ఇంజనీర్లు. ఈ సెకండ్ ప్లాన్లో సర్కిల్కి కోస్ట్ లైన్ని పెంచడానికి స్పైక్స్ పెట్టారు. ఈ స్పైక్స్ చాలా వరకు కోస్ట్ లైన్ని పెంచుతాయి. ఈ ప్లాన్నే మాడిఫై చేసి ఒక పామ్ ట్రీ ఆకారంలోకి మార్చారు. ఈ కొత్త ప్లాన్ కోస్ట్ లైన్ని 9 రెట్లు, అంటే సుమారు 56 కిలోమీటర్ల వరకు పెంచుతుంది. బట్ సర్కిల్ నిర్మించడం ఈజీనే, కానీ ఈ సైజు, ఈ షేప్లో ఒక ద్వీపాన్ని నిర్మించడం చాలా కష్టం. అప్పటిదాకా ప్రపంచంలో ఎవరు ఇలాంటి నిర్మాణాలు చేయలేదు. ఇది విన్న ప్రతి ఒక్కరూ ఈ ప్లాన్ చాలా కష్టం, అలాగే అసాధ్యమని భావించారు. చాలామంది ఇంజనీర్లు కూడా ఇది చాలా కష్టమైన పని అని చేతులు ఎత్తేశారు. ఈ పామ్ ట్రీ ఐలాండ్పై దుబాయ్ ఒక లగ్జరీ సిటీని నిర్మించాలనుకుంది. ఈ సిటీలో విలాస్, మాల్స్, రెస్టారెంట్స్, అలాగే లగ్జరీ హోటల్స్ని నిర్మించాలని దుబాయ్ ప్లాన్ చేసింది. అన్ని రకాలుగా ఒక టూరిస్ట్ డెస్టినేషన్గా ఈ సిటీని నిర్మించాలని దుబాయ్ అనుకుంది. నీటి ఒత్తిడి నుండి ఈ పామ్ ట్రీని కాపాడటానికి చుట్టూ సీ ఆకారంలో ఒక బ్రేక్ వాటర్ని నిర్మించాలని ఇంజనీర్లు ప్లాన్ చేశారు. ఈ సీ షేప్ బ్రేక్ వాటర్లో కూడా 22 లగ్జరీ హోటల్స్ నిర్మించాలని దుబాయ్ అనుకుంది. కాంక్రీట్, స్టీల్ ఉపయోగించి ఈ ప్రాజెక్ట్ని సులువుగా పూర్తి చేయొచ్చు. బట్ దుబాయ్ దీనికి ఒప్పుకోలేదు. ఎందుకంటే కాంక్రీట్ అలాగే స్టీల్తో నిర్మించిన నిర్మాణాలు ఎక్కువ రోజులు ఉండవు. బట్ ఈ ప్రాజెక్ట్ని ఒక పర్మనెంట్ ఐలాండ్గా మార్చాలని దుబాయ్ భావిస్తుంది. దీంతో స్టీల్ అలాగే కాంక్రీట్కి బదులుగా న్యాచురల్ వస్తువులనే వాడాలని ఇంజనీర్లు నిర్ణయం తీసుకున్నారు. ఇందువల్ల ఈ ప్రాజెక్ట్ని ఇసుక అలాగే రాళ్లతో నిర్మించారు. 94 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఇసుక, అలాగే 5.5 మిలియన్ల క్యూబిక్ మీటర్ల రాళ్లను నిర్మాణంలో వాడారు. ఇక ఇప్పుడు కన్స్ట్రక్షన్. ఈ అద్భుతాన్ని వాస్తవంలోకి మార్చడానికి దుబాయ్కి ప్రపంచంలోనే ది బెస్ట్ ఇంజనీర్స్ అవసరం. దీనికోసం దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ చాలా అన్వేషణ చేశారు. బెస్ట్ ఇంజనీర్స్ కోసం ప్రపంచమంతా వెతికారు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్. అలా ప్రపంచమంతా వెతికిన తర్వాత నెదర్లాండ్స్కి చెందిన ఇంజనీర్స్ని ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్కి సెలెక్ట్ చేశారు. ఈ ఇంజనీర్స్ అప్పటికే ఇలాంటి ఒక ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. దీంతో పామ్ జుమైరా కన్స్ట్రక్షన్ పనిని ఈ ఇంజనీర్లకు అప్పచెప్పింది దుబాయ్. కన్స్ట్రక్షన్కి ముందు ఇంజనీర్స్ టీం ఈ ప్రాజెక్టుపై పరిశోధన చేసింది. ఒక కృత్రిమ ద్వీపం సముద్రాన్ని తట్టుకుంటుందా? గ్లోబల్ వార్మింగ్ వల్ల నీటి శాతం పెరుగుతుందా? అలాగే సముద్రం పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలపై ఇంజనీర్స్ టీం పరిశోధన మొదలుపెట్టింది. అలల యొక్క పరిమాణాలపై కూడా ఇంజనీర్లు అధ్యయనాలు మొదలుపెట్టారు. ఈ అధ్యయనాలు పరిశోధనలు అన్నీ పూర్తయ్యాక అరేబియన్ గల్ఫ్ ప్రాంతం ఈ ప్రాజెక్ట్కి సరైన ప్రదేశమని ఇంజనీర్లు నిర్ధారించారు. ఈ అరేబియన్ గల్ఫ్ యొక్క లోతు కేవలం 30 మీటర్లు. ఈ ప్రాంతం మొత్తం 160 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. అలాగే ఇక్కడ చిన్నపాటి అలలు మాత్రమే వస్తాయి. ఎక్కువ శాతం సముద్రం నిమ్మలంగా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు సముద్రంలో 2 మీటర్ల ఎత్తున్న అలలు వచ్చే అవకాశం కూడా ఉందని అధ్యయనాల్లో తేలింది. అప్పుడప్పుడు అంటే 2 సంవత్సరాలకు ఒకసారి కొన్ని తుఫాన్లు వచ్చే అవకాశం కూడా ఉందని పరిశోధనలు తెలిపాయి. ఇందువల్ల బ్రేక్ వాటర్ని సీ లెవెల్ కంటే 3 మీటర్ల ఎత్తుగా నిర్మించాలని ఇంజనీర్లు ప్లాన్ చేశారు. ఈ బ్రేక్ వాటర్ యొక్క మొత్తం పొడవు 11.5 కిలోమీటర్లు. సహజంగా ఇలాంటి ప్రాజెక్టులు చేయడానికి సుమారు 15 సంవత్సరాల సమయం పడుతుంది. కానీ ఇంజనీర్ల ముందు దుబాయ్ 5 సంవత్సరాలు మాత్రమే ఉంచింది. 2001లో కన్స్ట్రక్షన్ టీం దుబాయ్కి చేరుకుంది. కన్స్ట్రక్షన్ టీం ముందు ఉన్న మొట్టమొదటి టాస్క్ బ్రేక్ వాటర్. ఈ బ్రేక్ వాటర్ నిర్మాణానికి దుబాయ్ ఇంజనీర్లకు 2 సంవత్సరాల సమయం ఇచ్చింది. నవంబర్ 2001లో బ్రేక్ వాటర్ నిర్మాణం మొదలైంది. 9 బార్జులు, కొన్ని షిప్పులు, 15 టగ్ బోట్లు, అలాగే 30 హెవీ మిషన్లతో నిర్మాణం మొదలైంది. 10 పెద్ద క్రేన్లను నిర్మాణంలో వాడారు. ఈ బ్రేక్ వాటర్ యొక్క నిర్మాణాన్ని 3 స్టెప్పుల్లో పూర్తి చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. స్టెప్ 1, మొదటిగా సబ్మెరైన్స్ అలాగే బార్జ్లతో ఇసుకను సముద్రం అడుగున డంప్ చేశారు. 7.5 కిలోమీటర్ల మందంగా ఈ ఇసుకను డంప్ చేశారు. ఈ పని చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. సముద్రంలో ఎలాంటి అలలు లేనప్పుడు అలాగే సముద్రం ఎంతో ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పని చేయాలి. స్టెప్ 2, ఆ తర్వాత ఇసుక పైన పెద్ద రాళ్లను డంప్ చేశారు. రాళ్ళు ఇసుక యొక్క హైట్ని పెంచుతాయి, అలాగే ఇసుక కదలకుండా స్థిరంగా ఉంచుతాయి. స్టెప్ 3, తర్వాత ఈ 2 లేయర్ల పైన మరింత పెద్ద రాళ్లను వేశారు. ఈ రాళ్ళు ఒక్కొక్కటి 6 టన్నుల బరువు ఉంటుంది. ఈ పెద్ద రాళ్ళు సముద్రం యొక్క ఒత్తిడి నుండి ఐలాండ్ని కాపాడుతాయి. బట్ ఈ రాళ్లను తీసుకురావడం చాలా పెద్ద పని. యుఏఈలోని 16 క్వారీలలో ఈ రాళ్లను త్రవ్వారు. మొత్తం బ్రేక్ వాటర్ నిర్మాణానికి 5.5 క్యూబిక్ మీటర్ల రాళ్ళు అవసరం అవుతాయి. ఈ రాళ్ల కోసం చాలా కొండల్ని కూడా పేల్చి ఈ రాళ్లను తయారు చేశారు. ఈ రాళ్లను రవాణా చేయడం కూడా ఇంజనీర్లకు పెద్ద సవాల్గా మారింది. దీంతో ప్రతిరోజు 24 గంటలు రాళ్ల యొక్క రవాణా జరిగింది. ఈ రాళ్లు కొన్ని శతాబ్దాల పాటు నీటి ఒత్తిడిని తట్టుకొని నిలబడాలి. ఈ రాళ్లను స్థిరంగా ఉంచడానికి ఎలాంటి స్టీల్ మరియు కాంక్రీట్ లాంటి పదార్థాలను వాడలేదు. రాళ్లను డంప్ చేసే విధానంలో కూడా కొన్ని పద్ధతులను వాడారు. ఈ రాళ్లను ఎలా పడితే అలా డంపింగ్ చేయలేదు. ఈ రాళ్లను ఒకదానికొకటి ఇంటర్లాకింగ్ అయ్యే విధంగా డంప్ చేశారు. ఇలా చేయడం వల్ల రాళ్ళు ఎంత ఒత్తిడినైనా తట్టుకొని స్థిరంగా నిలబడతాయి. దీంతో బ్రేక్ వాటర్ సగం నిర్మాణం పూర్తయింది. ఈ నిర్మించిన బ్రేక్ వాటర్ని చాలా పరిశోధనలు పరీక్షలు చేశారు. సీ డైవర్స్ సాయంతో ప్రతి మీటర్లో రాళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎందుకంటే ఒక్క రాయి సరిగ్గా లేకపోయినా మొత్తం ఐలాండ్ కూలిపోతుంది. దీంతో మరింత జాగ్రత్తగా అలాగే క్షుణ్ణంగా పరిశోధనలు పరీక్షలు చేశారు. ఈ పరీక్షలన్నీ విజయవంతమయ్యాయి. దీనిలో అంచనా వేసినట్లే రాళ్ళు స్థిరంగా ఉన్నాయి. జనవరి 2002, బ్రేక్ వాటర్ నిర్మాణం మొదలై అప్పటికి 6 నెలలు కావస్తుంది. ఇంజనీర్ల పడ్డ కృషి ఫలించింది. మార్చి 2002 కల్లా 4.5 కిలోమీటర్ల బ్రేక్ వాటర్ నిర్మాణం పూర్తయింది. అప్పుడే అసలైన పరీక్ష మొదలైంది. సముద్రంలో పరిస్థితి మారిపోయింది. సముద్రంలో పెద్ద అలలు, తుఫాన్లు మొదలయ్యాయి. దీనివల్ల నిర్మాణం పనులను తాత్కాలికంగా నిలిపేశారు. ఇంజనీర్లకు బ్రేక్ వాటర్ యొక్క సామర్థ్యాన్ని నిరూపించడానికి ఇదే మంచి అవకాశం. ఈ తుఫానే ఈ ప్రాజెక్టు యొక్క భవిష్యత్తును నిర్ధారిస్తుంది. దీంతో ఈ బ్రేక్ వాటర్ స్థిరంగా నిలబడుతుందా లేకపోతే మునిగిపోతుందా అని చాలామంది ఆతృతగా ఎదురుచూశారు. ఇంజనీర్లు అంచనా వేసినట్లే బ్రేక్ వాటర్ ఈ తుఫాన్ను కూడా తట్టుకొని నిలబడింది. ఇంజనీర్ల కృషి అలాగే దుబాయ్ అప్పటి వరకు ఖర్చు పెట్టిన డబ్బంతా వృధా కాలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ అవుతుందని అందరిలో నమ్మకం కలిగింది. ఆ తర్వాత జరిగిన సంఘటనలను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.